తెలుగువారి ఆత్మీయ వారధి టోరీలో హ్యూమనిస్ట్ అవర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ మరియు బాబు గోగినేని హ్యూమనిస్ట్ అండ్ ర్యాషనలిస్ట్ అరేనా ఫేస్ గ్రూప్ వారి సౌజన్యంతో మీ ముందుకి తీసుకొస్తోంది ఆర్జే జ్యోత్స్నా పాల్బాయ్. మనం పోయిన వారం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి మాట్లాడుకున్నామండి. అదే డిస్కషన్ని ఈరోజు కూడా కంటిన్యూ చేద్దాము. శ్రోతలు మాతో పాటు చర్చలో పాల్గొనాలనుకుంటే టోరీ స్కైప్ ఐడి tori.live1కి కాల్ చేయొచ్చు. tori.live1 ఈ ఐడికి కనుక కాల్ చేస్తే మీరు మాతో పాటు చర్చలో పాల్గొనొచ్చండి. ఈరోజు నాతో చర్చలో పాల్గొనడానికి హైదరాబాద్ నుండి శరత్ తేజ సోమీనా గారు, అలాగే స్వాతి గంధం గారు, వీళ్ళిద్దరూ నాతో పాటు పాల్గొంటారు. వెల్కమ్ టు ది షో అండి శరత్ గారు, స్వాతి గారు. హలో అండి. థ్యాంక్ యూ. హలో అండి. మనము పోయిన వారం మాట్లాడుకున్నాం ఇది మన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి. స్థూలంగా అంటే అది దాన్ని యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటి, అది ఎందుకు ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది, దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి, వివిధ దేశాల్లో ఎలా దాని మీద ఎక్స్పెరిమెంట్స్ జరిగాయి అనే దాని మీద మనం కొంత చర్చ చేసాము. ఈ వారం దాన్ని కంటిన్యూ చేస్తూ ఐ థింక్ మోస్ట్ మనం ఈ వారం ఏం చేద్దాం అంటే ఇండియాలో అంటే భారతదేశంలో దాన్ని అవలంబించొచ్చా, లేకపోతే ఏమైనా ఇప్పుడు వరకు ఏమైనా ప్రయోగాలు జరిగాయా అన్న దాని మీద చర్చించుకుందాం అండి. మనం చూస్తే ఏవైనా అంటే లైక్ ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి, ఇప్పుడు మనం అనుకుంటున్న యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ కానివ్వండి, ఐ థింక్ ఎట్ లార్జ్ ఒక మనిషి యొక్క ఆర్థిక స్వాతంత్రతను, అలాగే యునో మనం అంటాం కదా ఒక హక్కు లాగా, అంటే వాట్ ఐ వుడ్ వాంట్ టు సే ఇస్ రైట్ టు బేసిక్ ఇన్కమ్ అండ్ ఎట్ ద సేమ్ టైం రైట్ టు లివ్ విత్ సర్టెన్ బేసిక్ నీడ్స్ అనేది ఉంటుంది కదా, దాన్ని అడ్రస్ చేయడానికి దీన్ని మనం ప్రపోజ్ చేస్తున్నాం. కానీ మనం చూసుకుంటే ఆర్థిక స్వాతంత్రం లక్ష్యంగా ఆయా రంగాల్లో ఆల్రెడీ చాలా పెట్టుబడులను ఆకర్షిస్తూ మన భారతదేశం వాళ్ళు వివిధ సంస్కరణలు చేపట్టారు. దాంతో మనకి కొంత సంపద పెరిగింది. అంటే ఇప్పుడు మనం మన ఆర్థిక వ్యవస్థను చూసుకుంటే $1 trillion దాటినట్లుగా మనకి కనిపిస్తోంది. దాని ఒకవేళ అదే కనుక మనం రుజువుగా అనుకుంటే ఆ సంపద ఇప్పుడు ప్రస్తుతం అన్ని వర్గాల వరకు అన్ని వర్గాల జీవన స్థాయిని పెంచగలిగిందా అనేది ఒక ప్రశ్న. శరత్ గారు, అంటే ప్రాథమికంగా అంటే మనం భారతదేశం కాంటెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి స్వాతంత్రం నుండి ఒక రకమైన సోషలిస్ట్ మోడల్ అనేది మనకి వస్తూ వచ్చిందండి. అంటే ఎక్కువ రాజ్యం అంటే దేశమే పబ్లిక్ సెక్టార్ అనేది చాలా హెవీగా ఉండడం, అలాగే ఇండస్ట్రీ మొత్తాన్ని ప్రభుత్వం చాలా వరకు మోనోపలైజ్ చేయడం, అలాగే ఇండస్ట్రీలో కానీ మార్కెట్లో కానీ ఏమైనా వర్తకం చేయాలంటే వచ్చేవారికి ఎంట్రీకి చాలా లైసెన్సింగ్ సిస్టమ్ ఒకటి పెట్టడం, దాన్ని లైసెన్స్ రాజ్ అని కూడా అనేవారు. సో ఈ రకమైన పద్ధతి అనేది నడుస్తూ వచ్చింది మనకి 1947 తర్వాత నుండి. దానికి కొన్ని చారిత్రక కారణాలు కూడా ఉన్నాయండి. అప్పట్లో అంటే మనకి 1947 1950 ఆ ప్రాంతాల్లో ఓవరాల్గా మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అంటే ఏవైతే ఈ బ్రిటన్ కానీ ఇతర ఇలాంటి కొలోనియల్ దేశాల నుండి స్వాతంత్రం తెచ్చుకుని అంటే ఎక్స్ కాలనీస్, ముందు కాలనీస్గా ఉండి తర్వాత స్వాతంత్రం వచ్చిన దేశాల్లో 3 రకాల మోడల్స్ని అవలంబించుకున్నాయి. ఒకటి సౌత్ కొరియా తరహా మోడల్, ఒకటి అంటే ఎక్స్పోర్ట్ని మీద దృష్టి పెట్టడం అంటే మీకు ఇంటర్నల్గా వేజెస్ని డిప్రెస్ చేసి ఉంచడం, మీరు ఎక్స్పోర్ట్స్ మీద దృష్టి పెట్టడం అది ఆ తరహా అయితే. రెండో రకం ఏంటంటే బ్రెజిల్ ఆ దేశాల్లో జరిగింది ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం దాన్ని. సో ఆ తరహా ఎకనామిక్ మోడల్ నడిచేది. మూడోది భారతదేశంలో చేసిన నెహ్రూవియన్ సోషలిజం, అంటే ఇది ఒక మిక్స్డ్ ఎకానమీ సిస్టమ్ అనమాట.
అంటే ఏంటంటే మనకి వెల్ఫేర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అలాగే ఎక్కువ ప్రభుత్వమే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ఎక్కువ తీసుకోవడం, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అని కాదు పబ్లిక్ సెక్టార్ ఎక్కువ ఉండడం, ఏమేమైనా కొత్త కొత్త సప్లయర్స్ కనుక వచ్చేలా ఉంటే ఇండస్ట్రీలోకి దానికి పరిమితులు పెట్టడం, లైసెన్సింగ్ సిస్టమ్ చేయడం, ఈ తరహా సిస్టమ్ అనేది. అయితే మనకి మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే 1970ల తర్వాత నుండి ఈ సౌత్ కొరియా కానీ ఇట్లాంటి దేశాలు ఏవైతే ఎక్స్పోర్ట్ మీద దృష్టి పెట్టడం సారించాయో అవి చేసిన అభివృద్ధి కానీ, అలాగే అంతేకాకుండా ప్రత్యేకంగా కోల్డ్ వార్ ఎప్పుడైతే అయిపోయిందో, అమెరికాకి బ్రిటన్కి రష్యాకి సోవియట్ యూనియన్కి మధ్యన కోల్డ్ వార్ ఎప్పుడైతే ముగింపు వచ్చేసిందో, అప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ ట్రేడ్ అన్నది రావడం, అంటే బ్యారియర్స్ ఉండకూడదు వర్తకం చేయడానికి ఫారెన్ ట్రేడ్ ఇంటర్నేషనల్గా అని చెప్పని ఆ టైప్ ఆఫ్ థింకింగ్ అనేది, ఆ రకమైన పాలసీస్ అనేవి ఎక్కువ అంటే ఎక్కువ వచ్చాయి కాబట్టి వరల్డ్ బ్యాంక్ కూడా దాన్ని అంటే అట్లాంటి ఒక పద్ధతిని అంటే ఒక ఫ్రీ ట్రేడ్ లాంటి పద్ధతితో సంపద సృష్టి అనేది చాలా వేగంగా జరగచ్చు, అది కూడా ఏవైతే పేద దేశాలు ఉన్నాయో అభివృద్ధి చెందవలసిన దేశాలు ఉన్నాయో వాటిలో ఎక్కువ అభివృద్ధి ఎక్కువ సంపద సృష్టి అయ్యే అవకాశం ఉంటుంది దీన్ని అవకాశంగా తీసుకుంటే అనే ఒక పోకడా బయలుదేరింది. సో దానికి తగ్గట్టుగా 1991లో మనకి ఆర్థికంగా సంస్కరణలు జరిగాయి. మనకి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు చీఫ్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగాయండి. వీటికి కొంత ముందు నుంచి కూడా కొంత ప్రణాళిక ఒక ఫ్రేమ్వర్క్ ఉండడం ఉన్నా 1991లో ఇవి అమల్లోకి వచ్చాయి. సో దాని తర్వాత నుండి మనం చూసుకుంటే వాస్తవానికి సంపద సృష్టి అనేది జరిగిందండి బాగా ఇండియాలో, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ అంటే ఒక మొదట ఒక అపోహ ఏంటంటే ఉన్నది, మనకి ఇవాళ రోజున చూసుకుంటే ఇండియాలో ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి బాగా ఎక్కువ ఉన్నాయి. అంటే ఆర్థిక అంటే సంపద అంతా ఎక్కువ సంపదలో ఒక 50% వరకు సంపద మొదటి ఫస్ట్ 10% లేకపోతే ఫస్ట్ 5% ఇలా టాప్ వాళ్ళు అంటే కొంతమంది దగ్గరే ఉండడం సంపద అనేది అనేది మనం చూస్తున్నాం ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ. అంటే ఒక అపోహ ఏంటంటే దీంట్లో అంటే దీన్ని అర్థం చేసుకోవడంలో పేదవారి దగ్గర నుండో లేకపోతే మిడిల్ క్లాసెస్ దగ్గర నుండో సంపద అనేది ఈ ధనిక వర్గానికి వెళ్తోంది అనుకోవడం అనేది తప్పు. అంటే అది దట్ ఈస్ నాట్ కరెక్ట్. సంపద సృష్టి జరుగుతుంది, ఒకటి నెంబర్ వన్ జరుగుతుంది. అయితే జరుగుతున్న దాంట్లో ఏంటంటే మీకు అందులో ఎంత డ్రిల్ డౌన్ అవుతుంది అన్నది చూసుకుంటే కనుక ఎక్కువ ప్రొడక్టివ్ అసెట్స్ ఎవరైతే వ్యాపారాలు చేస్తారో, ఇప్పుడు ముఖేష్ అంబానీ కానీ అంబానీలు చూసుకుంటే వాళ్ళకి చాలా ముఖేష్ అంబానీ ప్రత్యేకంగా వారి నెట్వర్త్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నెట్వర్త్ అన్నది పూర్తిగా ప్రొడక్టివ్ అసెట్స్లో లింక్ అయి ఉంటుంది. అంటే ముఖేష్ అంబానీకి ఉన్న ఎన్నైతే కొన్ని 10,000,00,000 కోట్లు ఏవైతే ఉన్నాయో అమౌంట్స్ ఉన్నాయో అవన్నీ దే ఆర్ ఆల్ టైడ్ అప్ ఇన్ స్టాక్స్, ప్రొడక్టివ్ అసెట్స్, అతని కంపెనీలో ఉన్న ప్రాఫిట్స్ నుంచి వస్తున్నవి అవి. సో మీకు కంపెనీలు చాలా ఎక్కువ పెర్ఫామ్ చేస్తాయి కాబట్టి దానిలో స్టాక్స్ ఓన్ చేసుకున్న వాళ్ళకి సంపద కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో కానీ ఓవరాల్గా మనం చూసుకుంటే కనుక ఈ గ్లోబలైజేషన్ వల్ల అంటే ఆర్థిక సంస్కరణలు చేసుకోవడం వల్ల మనకి ఇది వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయండి దీని మీద, ఎక్కువ అంటే ఎక్కువ లాభపడింది ఎవరంటే దీనివల్ల ఎక్కువ సంపద ఎక్కువ అంటే డబ్బులు ఎక్కువ ఎవరికి వచ్చాయంటే ఎవరైతే వ్యాపారాలు మొదలు పెట్టారో అంటే ఎవరైతే ధనిక ఎవరైతే ఈ వ్యాపారస్తులు ఉన్నారో వారికి వచ్చింది. అలాగే మళ్ళీ మీకు ఎవరైతే చదువుకున్నారో ఎవరైతే మిడిల్ క్లాసెస్ ఉన్నారో వాళ్ళు ఎవరైతే అంటే ఈ ఉద్యోగాలను ఎవరైతే అందుకోగలిగారో ఈ ఉద్యోగాలు చేయగలిగారో వారికి వచ్చింది. ఇంతేకాకుండా ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో చూసుకుంటే కనుక వేరే దేశాల్లో చైనా లాంటి దేశాల్లో లేకపోతే వియత్నాం కానీ ఇప్పుడు వియత్నాం కానీ ఇలాంటి దేశాల్లో చూస్తే ఈ ఎవరైతే మీకు లేబర్ వేజెస్ డిప్రెస్ అయి ఉన్నారో వారు పోవర్టీ నుంచి పేదరికం నుంచి బయటకు రావడం అనేది కూడా జరిగింది. భారతదేశంలో కూడా మనకి లెక్కలు ఉన్నాయండి ఎన్ని కొన్ని అంటే ఎకనామిక్ సర్వే లోని లెక్కల ప్రకారం మనం చూసుకుంటే కనుక దాదాపుగా మనం ఒక 70% ఉండే 70% మంది పేదరికంలో ఉంటుంటే ఇండిపెండెన్స్ టైం స్వాతంత్ర టైంకి 2011-12 ప్రాంతానికి అది 22%కి వచ్చిందనమాట. సో మనం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ హు ఆర్ నో ఇన్ పోవర్టీ అది మనం చాలా ఇంప్రూవ్మెంట్ మనం తీసుకురాగలిగాం. అయితే ఖచ్చితంగా ఆయన అబ్సల్యూట్ నెంబర్స్ ఇది రిఫ్లెక్ట్ కాదు, ఎందుకంటే పాపులేషన్ పెరుగుతూ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఉదాహరణకు చూసుకుంటే అప్పటి దేశ జనాభా కన్నా 1947 దేశ జనాభా కన్నా ఇవాళ రోజున నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు ఇన్ అబ్సల్యూట్ నెంబర్స్.
ఎందుకంటే కానీ లిటరసీ రేట్ ఇంప్రూవ్ అయింది అప్పటి వైపు, ఎందుకంటే మనకి పాపులేషన్ గ్రో అవుతుంది కాబట్టి, అలాగే చదువుకొని పాపులేషన్ గ్రోత్తో పాటుగా మనం అందుకోలేకపోయాం కాబట్టి అది కారణం అవుతుంది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్ వి యాక్చువల్లీ డిడ్ లాట్ ఆఫ్ వి యాక్చువల్లీ మేడ్ లాట్ ఆఫ్ ప్రోగ్రెస్ ఆ విషయంలో భారతదేశం చేసింది. అయితే ఇప్పుడు మన ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఈ కాంటెక్స్ట్ లో ఈ కన్వర్సేషన్ లో ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మనం గత వారం చెప్పుకున్నాం ఏమనంటే సంపద సృష్టికి అలాగే సామాజిక న్యాయం అంటే సోషల్ జస్టిస్ ని అట్ ద సేమ్ టైం వెల్త్ క్రియేషన్ ని, ఈ రెండింటి గురించి అలాగే ఈ రెండింటి గురించి ఆలోచించే ఒక వేరే పద్ధతి, ఒక కొత్త పద్ధతి ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది మనం గత వారం చెప్పుకున్నాం, కొంత ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంటే మీరు అంటే ఎట్లా అంటే ఏదైతే వెల్ఫేర్ చేస్తుందో, ఏదో వెల్ఫేర్ అనే బాధ్యత ఏదైతే ప్రభుత్వాల మీద ఉందో, ఆ వెల్ఫేర్ వల్ల సంపద సృష్టి కానీ లేకపోతే లేబర్ మార్కెట్స్ లో ఇంటర్వెన్షన్స్ కానీ, ఎక్కడైతే వేస్ట్ఫుల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయో అలాంటి ఇంటర్వెన్షన్స్ కి దారితీయకుండా అట్ ద సేమ్ టైం వెల్ఫేర్ అలొకేషన్స్ అనేవి కొంత ఎఫిషియెంట్ గా జరిగేలాగా ఈ రెండు ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఇప్పటి వరకు ఉన్నవి దాన్ని కొంత అధిగమించే ప్రయత్నం, ఈ ఎక్కువగా అధిగమించే ప్రయత్నం ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది చేస్తుంది అని మనం చెప్పుకున్నాం. మనకి కూడా మాట్లాడుకున్నాం శరత్ గారు, ఇఫ్ యు రిమెంబర్ మనము వి సెడ్ ఇది పావర్టీ రిడక్షన్ అండ్ ద పాయింట్ ఆఫ్ ఏజెన్సీ, ఈ రెండు రెండింటి గురించి కూడా మనం లాస్ట్ టైం చర్చించాం. అవునండి. సో ఏంటంటే ఇప్పుడు అంటే నిజానికి ఇవాళ ఎవరో ఒక వీడియో పెట్టారు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు లాక్డౌన్ వల్ల ఏదో ఫుడ్ తీసుకెళ్లి ఏదో అన్నం మెతుకులు ఏవో తీసుకెళ్లి వాళ్ళ స్లాబ్ మీద పెట్టారు అనమాట, ఇంటి స్లాబ్ బాల్కనీ మీద పెడితే కాకులు ఇతర పక్షులు వచ్చి తీసుకెళ్తున్నాయని. సో కాకులు తింటున్నాయి దాన్ని, కానీ ఇంకో పక్షి వచ్చి దానికి టేస్ట్ నచ్చలేదు, అది చూసి వెళ్ళిపోయింది అది తినకుండా. సో అంటే ఏంటంటే ఇక్కడ అంటే ప్రిఫరెన్సెస్ అంటే కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ థింగ్ అది. మనం ఏదో ఒక డిక్టేట్ చేస్తున్నట్టుగా కాకుండా అది వారి హక్కు కాబట్టి దాన్ని ఏ రకమైన నియంత్రణ కానీ లేకపోతే వడ్డేసి రెస్ట్రిక్షన్స్ కానీ లేకుండా ఉండాలనేది కదా మీరు అనేది. అవునండి. సో అంటే ఈ కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్ అనేవి అదేదో మోడర్న్ థింకింగ్ లేకపోతే ఇదేదో వీళ్ళు హక్కుల బ్యాచ్ మాట్లాడే మాటలు కావు అవి, ఎందుకంటే అది రియాలిటీ అది. అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఇట్ ఈస్ వెరీ మచ్ న్యాచురల్. అంటే నేను ఈ పక్షుల ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే మామూలుగా మీరు ఒక పక్షులు కానీ మామూలు ఏ సృష్టి ప్రకృతిలో ఉన్న ఏమైనా సరే వాటికి ప్రిఫరెన్సెస్ ఉంటాయి. అలాగే మనుషులకు కూడా పేదవారం అనివ్వండి ధనిక వారం అని ఎవరం అనివ్వండి మనుషులందరికీ కన్సంప్షన్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి, అందరికీ అన్ని నచ్చవు. ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుండి ఇవాళ రోజున అన్నమో లేదా వరో గోధుమలో ఈ రెండే మేము మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాము అని ఆలోచన డిసైడ్ అయ్యి అంటే ఒక పాలసీగా అది మీకు ఇవ్వడం అనేది అది అది నెంబర్ వన్ అది ఫలితాలు ఇవ్వదు, రెండోది ఏంటంటే ఎవరైతే దాన్ని తీసుకుంటున్నారో వారికి కూడా దానివల్ల అంత వాల్యూ ఎడిషన్ అనేది ఉండకపోవచ్చు. దాని బదులు దాని తగ్గ డబ్బు కనుక వారి దగ్గర ఉంటే డబ్బు కమ్మనివ్వండి పోనీ డబ్బు వారు వేరే అంటే వేరే మద్యం కొనుక్కుంటారు అట్లా అనుకుంటే ఫుడ్ స్టాంప్స్ లాంటివి ఇవ్వచ్చు, అదో అమెరికాలో కొన్ని ప్రాంత ఒకప్పుడు ఇచ్చినట్టు ఇప్పుడు ఇస్తున్నట్టున్నారు. సో ఈ ఫుడ్ స్టాంప్స్ ఏంటంటే కేవలం మీరు ఫుడ్ కే మీరు రెడీ ఆహార పదార్థాలు కొనుక్కోగలుగుతారు, అంటే ధాన్యాలు కానీ లేకపోతే సరుకులు ఇలాంటివి కొనుక్కోగలుగుతారు. సో ఏంటంటే వారికి నచ్చింది వారు తింటారు ఒకటి. రెండోది ఏంటంటే అట్లా ఉండడం వల్ల చాలా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. అంటే మీరు సెంట్రల్ గా ప్లాన్ చేసి ప్రభుత్వం అనేది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాంటిదే చూసుకున్నాం. ఇప్పుడు దానివల్ల ఏమైంది ఇప్పుడు పీడిఎస్ కోసం అని చెప్పని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి ఏడాది మీకు వరి కొంటుంటారు మినిమం మద్దతు ధర ఇస్తూ మినిమం ప్రైస్ ఇస్తూ. సో దానివల్ల సిగ్నలింగ్ ఏం వెళ్ళిందంటే మామూలుగా వర్షాధారంగా ఉన్న అగ్రికల్చరు ఎక్కువ ఉన్న భారతదేశంలో అలాగే ఎక్కువ అగ్రికల్చర్లో నష్టం ఎక్కువ ఉన్న భారతదేశంలో వ్యవసాయంలో మద్దతు ధర వస్తుంది కదా అని చెప్పని అదే సాగు చేయడం అనేది కూడా జరుగుతుంది. సో అందుకని మనకి వరి ప్రత్యేకంగా చూసుకున్నా అలాగే గోధుమలు చూసుకున్నా ఈ రెండు పంటల సాగు అన్నది చాలా లార్జ్లీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ సిగ్నలింగ్ అబౌట్ MSP అండ్ ప్రొక్యూర్మెంట్. ఖచ్చితంగా కొనుక్కుంటారు కదా నష్టం రాకుండా ఉంటుంది కదా అని సాగు చేయడం చాలా పెరిగింది కూడా ట్రెండ్స్ చూసుకుంటే. కానీ అది అంటే సో ఇప్పుడు దాని వల్ల ఇప్పుడు చూడండి ఇప్పుడు సమస్య ఏమవుతుంది అంటే అవునండి.
కాబట్టి అంటే అట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం చెయ్యొద్దన్నది మనకి ఫ్రీ మామూలుగా అంటే మోడర్న్ ఎకానమీ సిస్టమ్స్ లో ఒక అంశం. అంటే ఎందుకంటే దానివల్ల అక్కర్లేని పరిణామాలన్నీ జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు వరి గోధుమలు ప్రొక్యూర్ చేయడానికి సులువనో లేకపోతే పంచడానికి సులువనో లేకపోతే స్టోర్ చేయడం సులువనో అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇట్లా సిగ్నల్ చేసి ఇంత పెట్టుబడి పెట్టిన దాని మీద దానివల్ల వచ్చిన పరిణామాలు ఏవైతే ఉంటాయో, అంటే ఈ ఈ ఏవైతే ఈ ఫార్మర్స్ దానివల్ల వాళ్ళ ప్రిఫరెన్సెస్ అని మార్చుకోవడం వల్ల మీకు మిగతా ఆహార భద్రతలో సమస్యలు రావచ్చు. ఇప్పుడు రేపు పొద్దున వరి ఒకే రకమైన జెనెటిక్ వేరియేషన్ అంటే ఇట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఒకే రకమైన జెనెటిక్ వేరియేషన్ ఉన్న వీట్ కానీ లేకపోతే వేరియేషన్స్ ఎక్కువ లేని వీట్ కానీ రైస్ కానీ రావడం వల్ల ఏమైనా తెగులు వస్తే పూర్తి స్థాయిలో ఒక 2-3 సంవత్సరాలు ఇలా తెగులు వరుసగా రావడం వల్ల లేకపోతే ఎక్కువ నీరు ఎక్కువ అవసరమైన పంటలైన వరి లాంటివి వేయడం వల్ల మీకు ఇది అదర్ లార్జ్ స్కేల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో అట్లా కాకుండా మీకు కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ బట్టి సప్లై అన్నది అడ్జస్ట్ అయితే అది బాగుంటుందని అది 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 డిజైరబుల్ అన్నది కొత్త ఒక రకమైన ఆధునికమైన ఆలోచన ధోరణి అనమాట దీంట్లో మొదటిది. ఇంకోటి ఏజెన్సీ కూడా చాలా ముఖ్యం. మనం గత వారం చెప్పుకున్నట్టు ఏంటంటే ఆ డబ్బు అన్నది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్లో మీరు ఇవ్వగలిగితే పేదవాడికి కానీ ఎవరికైతే అవసరమో అవసరం అన్నది లేకపోతే మీరు బ్యూరోక్రాటిక్ ఎఫిషియన్సీ కోసం ఇన్ఎఫిషియన్సీ తీసేయడానికి అని చెప్పి అందరికీ ఇచ్చిన దీన్ని సార్వజనీనంగా ఇచ్చిన అందరికి యూనివర్సల్గా ఇచ్చిన ఏమవుతుందంటే డబ్బు ఉండడం వల్ల అదొక రకమైన ఫ్రీడమ్, అదొక రకమైన ఇండిపెండెన్స్, ఒక రకమైన ఏజెన్సీని మీరు ఎనేబుల్ చేసిన వాళ్ళం అవుతాం. సో అది కూడా మనకి అంటే ఒక ఒక రైట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రెండు అంశాలు ఉన్నాయన్న సంగతి మనకి చాలా బెనిఫిషియరీ లాగా చూస్తున్నాం మనం అక్కడ. సో ఇప్పుడు ఇది ఒక ఫ్రీడమ్ కి ఒక లింక్ ఉంది దీనికి. అంటే మనకి మనుషులుగా ఉన్న స్వేచ్ఛలో భాగం ఇది ఈ ఆర్థిక స్వేచ్ఛ అనేది అని ఒక అని అనే ఒక ఒక రకమైన తాత్విక ఆలోచన కూడా దీంట్లో ఉందండి. ఇది అంటే ఇది ఏదో మనం అనుకోవడమే కాదు, మనకి ఎకనామిక్ సర్వే భారతదేశంలో ప్రచురితమైన ఎకనామిక్ సర్వే 2017-18 ఎకనామిక్ సర్వే అంటే గత ప్రభుత్వం ఉన్న టైంలో ఎకనామిక్ సర్వే లో కూడా దీని గురించి ఒక చాప్టర్ రాయడం జరిగింది. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని చెప్పని గాంధీ గారి ఫిలాసఫీతో దీన్ని ముడిపెడుతూ 9వ చాప్టర్ దీనిలో రాయడం కూడా జరిగింది. అండ్ గాంధీ గారు దానికి దాన్ని అపోజ్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా మనకి. ఆయన ఇనిషియల్ గా అన్నది ఏంటి అంటే ఆయన రూల్ ప్రకారం నో లేబర్ నో మీల్ అన్నది కదా. అవును. సో అంటే నో లేబర్ నో మీల్ అన్నా సరే అంటే అట్ ద సేమ్ టైం గాంధీ గారి సిద్ధాంతంలో మనకేంటంటే ఈ ఈ స్వరాజ్యం అంటే ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి అలాగే ఎవరైతే అణగదొక్కబడుతున్నారో ఆ లక్షల మందికి స్వరాజ్యం అనేది కావాలి అన్నది అన్నది కూడా ఆయన దాంట్లో ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనకి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అన్నది కూర్చోబెట్టి పెట్టడం కూడా కాదుగా. ఇప్పుడు ఇది మనం గత వారం చెప్పుకున్నట్టు ఇది వేణీళ్ళకి చన్నీళ్ళు లాంటిది. అంతేకాని మీరు పూర్తిగా పూర్తి స్థాయిలో మీరు లేబరే లేకుండా అంటే మీరు పని చేయకుండా మీకు ఇచ్చే ఇన్కమ్ కాదు ఇది. అంటే ఇచ్చే డబ్బు అయితే కాదు కదా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది. సో ఇదేంటంటే మీకు సప్లిమెంట్ చేయడానికి అంటే మీ జీవితానికి కొంత ఏజెన్సీని పెంచడానికి ఇచ్చేది ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనేది. దీనివల్ల పాలసీ వైజ్ గా రకరకాల ఇన్ఎఫిషియన్సీస్ అనేవి దీనివల్ల కట్టడి చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ మనం అంటే ఇలాంటి లూప్ హోల్స్ ట్యాక్స్ లూప్ హోల్స్ కానీ లేకపోతే ఈ మిస్అలకేషన్స్ కానీ వెల్ఫేర్ మిస్అలకేషన్స్ కానీ మనం ఆపేస్తా కట్టడి చేయడం జరుగుతుంది కాబట్టి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్తో. ఇక్కడ ఏంటంటే మనకి టాప్ డౌన్ తరహా సబ్సిడీ అప్రోచ్ కాకుండా మీకు కొనుక్కునే వారికే ఫ్రీడమ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే అది కొంత అంటే మార్క్ మీరు అంటే ఓవరాల్గా మీరు ఎకానమీని కన్స్యూమర్ ప్రిఫరెన్సెస్తో డ్రైవ్ చేసిన వాళ్ళం అవుతాం అన్నది. స్వాతి గారు టూ అండి. సో స్వాతి, మనం ఇందాక శరత్ గారు ఇప్పుడు శరత్ గారు చెప్తున్నట్లుగా సంస్కరణల్ని ఆకర్షించడంతో ఆర్థికంగా మన దేశం పురోగతి చెందినప్పటికీ వేరే మనకు నంబర్స్ చూపిస్తున్నాయి ఏంటి మన పావర్టీ అనేది కొంచెం రెడ్యూస్ అయిందని, బట్ ఎట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ స్టిల్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పావర్టీ విచ్ కెనాట్ బి అడ్రెస్డ్. మన ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తో అడ్రస్ చేయలేకపోతున్నది చాలా ఉందనేది మనకు అర్థం అవుతాం. సో మీరేమంటారు? ఎస్ మ్యామ్, దీనిలో టూ సిగ్నిఫికెంట్ పాయింట్స్ ఉన్నాయి. మనం ఒకటి ఎకనామిక్ డైమెన్షన్, ఒకటి పొలిటికల్ ఎకానమీ రిలేటెడ్ డైమెన్షన్. సో ఎకానమీ అంటే ఏంటంటే ఎకానమీ ఇస్ బ్రాడర్ దాన్ ఇన్కమ్. సో ఎకానమీ ఇస్ మచ్ బ్రాడర్ కాన్సెప్ట్ దాన్ వెల్త్ జనరేషన్.
సో మనం వెల్త్ జనరేట్ చేసి ఉండొచ్చు, వెల్త్ సఫిషియంట్ గా పర్క్యులేట్ అవ్వకపోయి ఉండొచ్చు, మన పావర్టీ నెంబర్స్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి అనిపించవచ్చు. బట్ ఇఫ్ యూ లుక్ అట్ బ్రాడర్ సోషల్ ఇండికేటర్స్ ఇండియాలో, ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, అండ్ బేర్లీ 2% ఆఫ్ అవర్ యూత్ వర్కింగ్ ఏజ్ యూత్ స్కిల్డ్ పాపులేషన్ అయి ఉండటం కానివ్వండి, మాల్ న్యూట్రిషన్, హంగర్, మోర్టాలిటీ రేట్ వీటిలో మన పర్ఫార్మెన్స్ చూసినా కానివ్వండి, అండ్ సమ్ సిగ్నిఫికెంట్ పాకెట్స్ ఆఫ్ బ్యాక్వర్డ్నెస్ ఇండియాలో, కొన్ని ట్రైబల్ డిస్ట్రిక్ట్స్, కొన్ని జాగ్రఫికలీ అన్రీచబుల్ డిస్ట్రిక్ట్స్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ పావర్టీ చూసినా కూడా దేర్ ఈస్ అ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ వెల్త్ జనరేషన్ ఆర్ ద ఇన్కమ్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ అండ్ ద బ్రాడర్ ఎకనామిక్ జస్టిస్ పార్ట్ ఆఫ్ ది ఎకానమీ అన్నది మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇంటి మధ్య గ్యాప్ దిస్ ఎకనామిక్ జస్టిస్ పార్ట్ ఈస్ వాట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంఫసైజెస్ ప్రియాంబుల్లో చెప్తుంది. సో వీ నీడ్ ఎకనామిక్ జస్టిస్ టు, సో ఎకనామిక్ జస్టిస్ అనేది ఇంత బ్రాడ్. సో ఇప్పుడు ఏ అండ్ బి ఉన్నారు, బోత్ స్టార్ట్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ బట్ దేర్ ఎబిలిటీ టు గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్, దట్ సోషల్ మొబిలిటీ అంటాం కదా, ఆ సోషల్ మొబిలిటీ ఈక్వల్ గా ఉండాలి అన్నది. సోషల్ మొబిలిటీ ఇండెక్స్ రీసెంట్లీ రిలీజ్ అయిన సోషల్ మొబిలిటీ ఇండెక్స్ లో ఇండియా వాజ్ ర్యాంకింగ్ వెరీ బ్యాడ్, బాటమ్ 3 లో ఉంది ఆన్ 68 కంట్రీస్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో దిస్ షోస్ ద ఎబిలిటీ దట్ వీఆర్ ఎక్విపింగ్ అవర్ సిటిజన్స్ విత్ విచ్ ఇస్ ట్రెమెండస్లీ పువర్. వీఆర్ అండర్ యూటిలైజింగ్ ద రిసోర్సెస్ ఇండియా హ్యాస్, ఒకటి. రెండోది, ఇందాక శరత్ గారు చెప్పినట్టు ఏజెన్సీ అన్నది వెరీ వెరీ హ్యూజ్ కాన్సెప్ట్. మనం ఇన్నాళ్ళు స్టేట్ ని చాలా బిగ్ స్టేట్ చేసేసి ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్, ఆ వెల్ఫేర్ అన్న ఒక్క దాని చుట్టూ ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ కూడా రన్ అవుతుంది. నాట్ జస్ట్ ఎకనామిక్ ఇన్ఎఫిషియన్సీస్, మొత్తం పొలిటికల్ సిస్టమ్ ఈజ్ సరౌండెడ్ బై దట్, అండ్ స్టేట్ ఈజ్ ఎగ్రెండైజింగ్ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ వెల్ఫేర్. సో లాట్స్ ఆఫ్ బ్యూరోక్రసీ, మెనీ రూల్స్, లాట్స్ ఆఫ్ రెగ్యులేషన్స్, నౌ హ్యూజ్ సర్వేలెన్స్ బిల్ట్ అరౌండ్ వెల్ఫేర్, అండ్ ఇన్ ద ప్రాసెస్ ఆర్ మానిటరింగ్ కూడా లేదు కదా దాని మీద, మానిటరింగ్ కూడా లేదు. అండ్ ఇన్ ద ఎండ్ ఇఫ్ వి ఆస్క్ ఆర్ పీపుల్ రియలీ ఎంపవర్డ్ ఫ్రమ్ దీస్ వెల్ఫేర్ స్కీమ్స్ అంటే వీల్ హ్యావ్ ఎ క్వశ్చన్. సో నిన్న న్యూస్ పేపర్ లో వచ్చింది ఎవ్రీ మంత్ వాళ్ళకి పీడిఎస్ 40 kgs రైజ్ వస్తే 10 kgs ఆ ఫెయిర్ ప్రైస్ షాప్ ఓనర్ తీసేసుకుని వీళ్ళకి 30 kgs ఇస్తారని, వెరీ రిమోట్ ట్రైబల్ హ్యామ్లెట్ ఇన్ ఇండియా. సో ఈ మొత్తం బ్రోకెన్ గవర్నెన్స్ స్ట్రక్చర్స్ లో యు ఆర్ ట్రైంగ్ టు ఫిట్ ఇన్ అ వెల్ఫేర్ స్కీమ్ విచ్ ఈస్ అగైన్ ఫీడింగ్ ఇన్ టు ద పొలిటికల్ గెయిన్స్. దిస్ ఈస్ నాట్ వర్కింగ్, అండ్ ఇన్ ద ఎండ్ పీపుల్ ఆర్ నాట్ రియల్లీ ఎంపవర్డ్ టు క్వశ్చన్ ద గవర్నమెంట్స్. ఏంటి ఇప్పుడు లెట్ సే నువ్వు నాకు బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ రైస్ ఇచ్చావు, పీపుల్ షుడ్ బి ఇన్ అ పొజిషన్ వేర్ ది గో అండ్ డిమాండ్ ఫర్ గుడ్ క్వాలిటీ ఆఫ్ రైస్. వీళ్ళు ఎప్పుడు సోషల్లీ మొబైల్ అవ్వగలుగుతారు? వెన్ విల్ దే గో హయ్యర్, వన్ నాచ్ హయ్యర్ ఆన్ ఎడ్యుకేషన్, ఆన్ హెల్త్ ఫ్రంట్, ఇన్ ద స్కిల్స్, ఇన్ విత్ రెస్పెక్ట్ టు ద ఆక్యుపేషన్ దే డు, ఇవన్నీ బ్రాడర్ క్వశ్చన్స్. వెన్ గవర్నమెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, స్కిల్ క్రియేటింగ్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అన్ని అట్టర్ ఫెయిల్యూర్ ఉన్న స్టేట్ లో, ఇంత గవర్నెన్స్ ల్యాబ్స్ ఉన్న కంట్రీలో మనం వెల్ఫేర్ ని తీసుకొచ్చి జస్ట్ ఇఫ్ యూ ఫీడ్ మౌత్, ఇఫ్ యూ ఫీడ్ పీపుల్ స్టమక్స్, ఆర్ దే రియల్లీ ఎంపవర్డ్ అన్న క్వశ్చన్ ఈస్ గ్లేరింగ్ ఆన్ అవర్ ఫేస్. సో ఐ థింక్ దట్స్ వాట్ ఫ్యూయల్డ్ యూబీఐ అని నేను అనుకుంటాను. సో మన భారతదేశంలో మరి యూనివర్సల్ ఇన్కమ్, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ పైన ఏమైనా ప్రయోగాలు జరిగాయా? ఎస్ మ్యామ్, యాక్చువల్లీ గ్లోబల్లీ కూడా లాస్ట్ టైం గోవింద్ సార్ అడిగిన నెంబర్స్ చూడడానికి ట్రై చేశాను, బట్ సార్ స్టిల్ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు సాటిస్ఫై యూ. బట్ బికాస్ యూబీఐ ఈజ్ అ హ్యూజ్ ప్లాన్, గ్లోబల్లీ చాలా లిమిటెడ్ టెస్ట్ జరిగాయి మ్యామ్, ఓన్లీ 8. అలా ఇండియాలో మధ్యప్రదేశ్లో సేవ, యునో వి సెల్ఫ్ ఎంపవర్ విమెన్స్ అసోసియేషన్, వెరీ ఫేమస్ ఎన్జిఓ విచ్ హ్యాస్ ఇట్స్ ఫుట్ ప్రింట్స్ అక్రాస్ మెనీ రూరల్ tribal hamlets. So seva vallu with Madhya Pradesh government and UNICEF, they have tried out a unconditional cash transfer program. Unconditional ante we'll give you 1000 rupees per month for 100 families and no conditions attached. Meer health checks kellali, pillalni schools pamminchali, nothing, deen me spend cheyali, nothing, you're free to spend. And that busted many myths that we have around UBI.
సో ఇట్ ఇస్ ఫౌండ్ దట్ ద అమౌంట్ ఆఫ్ డెట్ ఇన్ దోస్ ఫ్యామిలీస్ తగ్గిపోయి పీపుల్ ఆర్ రెడీ టు సేవ్ మోర్ అట. ఓకే, నాకు ఒక 1,000 rupees ఎక్స్ట్రా వచ్చింది, హౌ అబౌట్ ఐ వర్క్ లిటిల్ హార్డర్ అండ్ సేవ్ దిస్ 1,000 rupees. అండ్ బికాస్ దట్ 1,000 rupees ఈస్ గివెన్ టు విమెన్ లెడ్ హౌస్ హోల్డ్స్, దిస్ సబ్స్టాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ అండ్ దేర్ ఆర్ గుడ్ న్యూట్రిషనల్ దేర్ ఈస్ అ ప్రోగ్రెస్ ఇన్ న్యూట్రిషనల్ ఇండికేటర్స్ ఇన్ మెనీ 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 హౌస్ హోల్డ్స్. అండ్ ఇంకొకటి కూడా నోటీస్ చేశారట, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ పార్ట్ బికాస్ దే హ్యావ్ మనీ, వాళ్ళ రిలయన్స్ ఆన్ మన షార్క్స్ ఉంటారు కదా, లోన్ షార్క్స్ హూ చార్జ్ 36-37% లోన్ రేట్ ఇన్ఫార్మల్ మనీ లెండర్స్, సో వాళ్ళ మీద రిలయన్స్ తగ్గేసరికి పీర్ టు పీర్ లెండింగ్ పెరిగిందట ఈ గ్రూప్స్ లో. సో దే ఆర్ ఏబుల్ టు లెండ్ టు దేర్ ఫ్యామిలీ, ఇమీడియట్ ఫ్రెండ్స్. సో దే ఆర్ ఇన్ ఎఫెక్ట్ ఈ ఇన్ఫార్మల్ మనీ లెండర్స్ ఎవరైనా దే ఫస్ట్ రెడ్యూస్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అండ్ వాళ్ళ బికాస్ ఐ థింక్ లాస్ట్ టైం డిస్కస్ చేశారు శరత్ గారు, బికాస్ దే బేసిక్ నీడ్స్ ఆర్ మెట్, వాళ్ళ డే టు డే ఫైటింగ్ ఎనర్జీస్ తగ్గిపోతాయి, ఐ మీన్ డే టు డే ఫైటింగ్ మీద స్పెండ్ చేయాల్సిన ఎనర్జీ తగ్గిపోవడం వల్ల దే ఆర్ ఏబుల్ టు ఇన్వెస్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఇన్ ఆన్సిలరీ యాక్టివిటీస్ అండ్ మోర్ ప్రొడక్టివ్ ఆంటర్ప్రెన్యూరల్ యాక్టివిటీస్. సో ఇవన్నీ ఫైండింగ్స్ ఆఫ్ మధ్యప్రదేశ్. స్వాతి, మనం మీరు ఇందాక చెప్పారు అంటే మనీ ట్రాన్స్ఫర్ అనేది ఇంటి విమెన్ ఎవరైతే ఆ ఇంట్లో ఉన్న విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల లిటిల్ బెట్ ఇంప్లిమెంటేషన్ పర్స్పెక్టివ్ లో ఆ మనీని ఎలా స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు అనే దాని మీద కొంచెం బెటర్ రిజల్ట్స్ కనిపించాయి అనేది మీరు గమనించింది. బట్ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కదా, ఇఫ్ ఐ మే జస్ట్ యాడ్ పాయింట్, ఈ టెస్ట్ అనేది ఈ పైలట్ ప్రాజెక్ట్ విమెన్ హౌస్ హోల్డ్స్ మాత్రమే చేశారు. తర్వాత అభిజిత్ బెనర్జీ దుఫ్లో వాళ్ళ బుక్ లో వాళ్ళు క్లారిఫై చేసింది ఏంటంటే, మెన్ కి విమెన్ కి ట్రాన్స్ఫర్ చేసినా కూడా డిఫరెన్స్ లేదు, మెన్ కి ఇస్తే ఆల్కహాల్ మీద స్పెండ్ చేస్తారు అన్న ఆర్గ్యుమెంట్ కూడా ఇంతవరకు జరిగిన టెస్ట్ లో ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఓకే ఓకే, అదే అడగబోతున్నాను. ఇంకొకటి అంటే ఆ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమొస్తుంది అని అంటే, మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము పంచాయత్స్ లో అక్కడ వీళ్ళకి అంటే మోర్ రిజర్వేషన్ లాగా పెట్టేసి విమెన్ ఎన్కరేజ్ చేయడానికి చేస్తున్నప్పుడు జస్ట్ నామకే వాస్తే లాగా వాళ్ళకి పదవి వెళ్ళడము, వెనకాల నడిపేదంతా వాళ్ళ భర్తలు లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరైతే మేల్ మెంబర్స్ ఉంటారో వాళ్ళు జరిగిన. సో సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇక్కడ కూడా ఉంటది కదా మన. ఐ థింక్ అసలు ఐ బిలీవ్ ఇండియాలో ఉన్న ప్రతి వెల్ఫేర్ ప్రోగ్రామ్ కి మన సోషల్ స్ట్రక్చర్స్ అనేవి ఛాలెంజ్. ఇప్పుడు ఎల్పిజి సిలిండర్స్ తీసుకున్నా, మేబీ ద హస్బెండ్ మే ఎండ్ అప్ సెల్లింగ్ దట్ సిలిండర్ ఇన్ ద ఓపెన్ మార్కెట్ అండ్ గెట్ సమ్ మనీ బై ఆల్కహాల్ విత్ దట్. సో ఈ క్వశ్చన్స్ ఆర్ స్టిల్ రిమైన్ ఇండియాలో. I think when if that is the case, then we should see where gauge ante benefits ekku de ekkad ostunnayi versus disadvantage of that one, dan ki rendiki gauge teskoni maybe we can decide. Yes ma'am. And inkokati this idea of people may spend sell off money on alcohol annadi kuda I really can't take it completely, I can't stomach it anymore. Endukante each time a person lends to another, A B ki money isthunappudu A feels like the owner, he does not feel like B is the owner. A is just a trustee, he is just giving money, but B is the owner of the money. A always feels he has ownership on the money that B is receiving. I think we have to shed off this idea. We are a much more modern society than we were in the past. Intaku mundarata England lo poor people money borrow chesthe wife and husband iddaru separate ga unche vallata to ensure that they repay on time and get back together. So this idea of ownership of people who are at the receiving end, maybe that comes into question in particularly with respect to UBI, because we never question salary ichche atanu never questions how you are spending your salary on.
అండ్ ఐ డోంట్ నో వై వీ థింక్ దట్ వే విత్ రెస్పెక్ట్ టు వెల్ఫేర్ బెనిఫిట్స్. దిస్ ఇస్ ఎ క్వశ్చన్ టు బి ఆన్సర్డ్, ఐ డోంట్ హ్యావ్ ది ఆన్సర్, బట్ యా, దట్స్ ఎ వెరీ గుడ్ పాయింట్. అంటే మనం సాలరీ ఇచ్చినప్పుడు మనం ఎట్లా అయితే క్వశ్చన్ చెయ్యము, ఎందుకు ఇట్లా బేసిక్ ఇన్కమ్ ఇచ్చినప్పుడు అది ఎలా స్పెండ్ చేస్తారు అనే దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి ఉంది, ఎందుకు ఉంటుంది అనేది. శరత్ గారు, స్వాతి చెప్పారు మధ్యప్రదేశ్ యూస్ కేస్ గురించి, డు యూ హ్యావ్ ఎనీ అదర్ యూస్ కేసెస్, ఇంకా ఏమైనా వేరే ఉన్నాయా మన భారతదేశంలో? ఉన్నాయండి. ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ లో ఉన్నట్టే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మన తెలంగాణలో రైతు బంధు స్కీమ్ పెట్టడం ఒకటి జరిగింది, అలాగే ఒరిస్సాలో కాలియా అని ఒక స్కీమ్ కూడా, ఇవి పైలట్స్ కింద ఇవి చేయడం జరిగింది. ఇప్పుడు ఒడిశాలో ఈ కాలియా అన్న స్కీమ్ ఏంటంటే, ఇది లార్జ్లీ రైతు బంధు స్కీమ్ లాంటిది ఇది కూడా. సో ఇప్పుడు మనకి రైతు బంధు స్కీమ్ తెలుసు కదా మనకి, ఇది ఏంటంటే డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఫార్మర్స్ ని టార్గెట్ చేస్తూ చేసిన స్కీమ్ ఇది రైతు బంధు. సో దీంట్లో ఏంటంటే, డెలివరీ వైజ్ ఎంత బాగా చేసి జరిగింది అనేది దీంట్లో స్టడీ చేయడం కూడా జరిగింది. ఇది MITలోని పోవర్టీ యాక్షన్ ల్యాబ్ వాళ్ళు దీన్ని స్టడీ చేశారండి. వాళ్ళు స్టడీ చేసింది ఏంటంటే, డెలివరీ ఆఫ్ పేమెంట్స్ అనేవి ఎలా టార్గెట్ అయ్యాయి, టార్గెటింగ్ కరెక్ట్గా ఉందా, డెలివరీ ఎంత ఎఫిషియన్సీలో జరిగింది అన్న దాని మీద చేయడం జరిగింది. సో అంటే మామూలుగా టార్గెట్ ఆడియన్స్ అన్నది వాళ్ళని, అంటే ఎవరికి అందుతుంది అనేది, ఎవరికి అందాలి అనేది ముందు ఎలా నిర్ణయిస్తారు? సో వీళ్ళు ఏంటంటే, ఇది అంటే వీళ్ళు కొంత స్టేట్ సర్వే ఏదైతే చేశారో దాన్ని బట్టి ఆక్యుపేషన్ అనేది ఐడెంటిఫై చేసుకున్నారండి. చేసుకుని తర్వాత వీళ్ళు బెనిఫిట్ డిస్బర్స్ చేసేటప్పుడు వీళ్ళు దే యూజ్డ్ మిక్స్ ఆఫ్ జన్ధన్ అకౌంట్స్, ఆధార్, అలాగే మొబైల్ డేటా ట్రాన్స్ఫర్స్ అనమాట, మొబైల్ ట్రాన్స్ఫర్ లాగా. సో ఈ మూడింటిని జామ్ అంటారు అనమాట మామూలుగా ఇండియాలో. సో జన్ధన్ అకౌంట్స్ ఏంటంటే, అది అంటే ఎవరైతే ఈ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ బెనిఫిషరీస్ ఉంటారో, సో వాళ్ళందరికీ ఈ జన్ధన్ అకౌంట్స్ క్రియేట్ చేయడం అనేది జరిగింది అప్పుడు. సో దాంట్లో మనకి ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద అకౌంట్స్ యాక్టివ్గా ఉన్నాయన్నది వచ్చిన మనకి మామూలుగా ఉన్న ఒక ఎస్టిమేషన్. అయితే ఈ జన్ధన్ అకౌంట్స్ని వాడుతూ ఆధార్ తో ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, సో మిస్ ఐడెంటిఫికేషన్ అవ్వకుండా ఐడెంటిఫికేషన్ కరెక్ట్గా అయ్యేలాగా, సో దట్ డూప్లికేట్ ట్రాన్స్ఫర్స్ అలా జరగకుండా, అట్ ద సేమ్ టైం మొబైల్ తో నోటిఫికేషన్స్ చేస్తూ, అట్ ద సేమ్ టైం మొబైల్స్ యూజ్ చేసి వెళ్ళిందా లేదా అన్న కన్ఫర్మేషన్స్ బేసిస్ మీద ఈ మెకానిజంలో వీళ్ళు ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది చేశారనమాట రైతు బంధు స్కీమ్లో కూడా. సో దాంట్లో వీళ్ళు ఆల్మోస్ట్ ఆ ఏడాది 2018లో చూస్తే అప్పటి రాష్ట్ర బడ్జెట్లో 3.5%ని వీళ్ళు డిస్బర్స్ చేశారండి. సో రెండు పంట సీజన్స్లో, రెండు క్రాప్ సీజన్స్లోనూ వీళ్ళు చేయడం జరిగింది. సో ఇదేంటంటే వీళ్ళని వీళ్ళకి చెక్స్ రూపంలో దీన్ని ఇవ్వడం జరిగింది. అంటే సో దాన్ని వీళ్ళు ఆధార్ లింక్డ్ జన్ధన్ అకౌంట్స్లో పడుతుంది అనమాట తర్వాత వెళ్ళి. సో దీన్ని ఇట్లా చేసిన దాన్ని వీళ్ళు ఎట్లా డెలివరీ ఎలా జరిగింది అనే దాని మీద వీళ్ళు చేయడం జరిగింది. అంటే దాన్ని వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. సో ఏదైతే తెలంగాణ ల్యాండ్ రిజిస్ట్రీ ఉంటుందో, సో దాంట్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 57 లక్షల మంది రైతులకి ఇది వచ్చింది అనమాట. సో అంటే ఒకటి మనకి తెలిసింది ఏంటంటే, అంటే ఇండియా అనేది ఇండియాలో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడంలో, డెలివరీ ఎన్ష్యూర్ చేయడంలో ఇండియా అన్నది భారతదేశం ఈ స్కీమ్ అంటే ఈ ఫ్రేమ్వర్క్ వల్ల, ఆధార్ తో ఐడెంటిఫికేషన్, అలాగే జన్ధన్ అకౌంట్ ఉండడం అండ్ మొబైల్ లింకింగ్, ఈ మూడు ఉన్న ఈకో సిస్టమ్ అనే దాంట్లో మనకి డెలివరీ అనేది చాలా అలొకేషన్ చాలా బాగా అవుతుందని, చాలా అంటే ఎక్స్పెక్టెడ్ దానికన్నా బాగా అవుతుంది. వి హావ్ మీన్స్ టు, అంటే మనం వాళ్ళకి ఒకవేళ ఇది ఇంప్లిమెంట్ చెయ్యాలనుకుంటే మనకి దారి సుగమంగా ఉందనేది మనం తెలుసుకోగలిగాం ఈ దీని వల్ల, అంతేనా? అవునండి. సో ఇది ఉదాహరణకి మనం చూస్తే, ఇది వరకు ఉన్న ఏవైతే ఈ రైతుల్లో కూడా చాలా తక్కువ భూమి ఓనర్షిప్ ఉన్న, ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న ఫార్మర్స్ కి మామూలుగా వచ్చేదానికన్నా యావరేజ్ 2.2% points అన్నది ఎక్కువ వాళ్ళకి ఎలకేట్ అయింది ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ వల్ల అనేది తెలుస్తుంది మనకి. సో అంటే అక్కడ బాటమ్ ఎవరికైతే టార్గెట్ అవ్వాలో అక్కడ మిస్ అలొకేషన్ కొంత అడ్జస్ట్ అయింది అనమాట ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ వల్ల.
సో అలాగే ఇప్పుడు సెల్ ఫోన్స్ ఉండడం వల్ల ఫార్మర్స్ కి, ఫార్మర్ సెల్ ఫోన్స్ ఉన్న ఫార్మర్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఈ చెక్ క్యాషింగ్ అనేది రేట్స్ కూడా చాలా పెరిగాయి అన్నది కూడా అన్నది కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అనమాట. సో సెల్ ఫోన్ మానిటరింగ్ అనేది అలాగే ఇవన్నీ జరిగింది జరిగింది. అలాగే మీకు సరిగ్గా అంటే ఇప్పుడు అంటే టైమింగ్ ఇష్యూ కూడా ఉంటుంది కదంటే, ఇప్పుడు స్టేట్ మనకి బడ్జెట్ అలోకేట్ చేసిన తర్వాత ఎంత టైంకి వీళ్ళకి వెళ్తుంది, వీళ్ళ అకౌంట్స్ లోకి వెళ్తున్నాయి డబ్బులు అనేది కూడా, దట్స్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ థింగ్ టు మానిటర్. ఎందుకంటే ఇప్పుడు ప్రత్యేకంగా రైతు బంధు స్కీమ్ లో అయితే వాళ్ళకి ఈ విత్తనాలు అలాగే ఎరువులు కొనుక్కునే టైంకి కావాలి వాళ్ళకి డబ్బులు. ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ ఏదైతే ఇన్ఫార్మల్ క్రెడిట్ ఉంటుందో అటు పోకుండా ఉంటారు వాళ్ళు. సో ఈ డబ్బు రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఉన్న వాళ్ళ దగ్గరకు లేకపోతే వేరే వడ్డీ వ్యాపారం దగ్గరికి వ్యాపారి దగ్గరికి వెళ్ళి అప్పు చేసి చాలా ఎక్కువ వడ్డీకి అప్పు చేసి కొనే అవసరం ఉండదు. సో మన దగ్గర చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటంటే మీకు మనందరికీ తెలుసు, రైతులు ఏంటంటే వాళ్ళు అప్పు కోసం అని చెప్పని చాలా ఎక్కువ వడ్డీకి తీసుకోవడం ఉంటుంది. సో వాళ్ళ పంట హార్వెస్టింగ్ వచ్చిన తర్వాత ఎవరైతే అప్పు ఇస్తారో వాళ్ళే వాళ్ళ తాలూకు వాళ్ళే వచ్చి చాలా తక్కువ డబ్బుకి కొనుక్కుని వెళ్ళిపోతారు ఈ పంటని, ఎందుకంటే అప్పు పడి ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా బార్గెనింగ్ పవర్ ఉండదు కాబట్టి ఫార్మర్స్ కి. సో ఈ తీసుకెళ్ళిపోయిన దాన్ని తర్వాత వీళ్ళు స్టోరేజ్ చేసుకుంటారు చేసుకుంటారు తర్వాత రీటైల్ మార్కెట్ కి వెళ్ళేసరికి చాలా మార్కప్ ఎక్కువకి అమ్ముకుంటారు. మామూలుగా కన్స్యూమర్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉందో అంత అమ్ముకుంటారు రీటైల్ లో. సో మనకి ఏంటంటే అందుకని రైతుకు వచ్చేది తక్కువ ఉంటుంది, ఈ మిడిల్ చైన్ మొత్తం మనకి ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎక్స్ప్లాయిటేటివ్ అంటే బార్గెనింగ్ పవర్ లేకపోవడం రైతులకి అనేది ఒక పెద్ద సమస్య. సో ఈ క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది ఏంటంటే అట్ ద కరెక్ట్ దాని టైమింగ్ బట్టి గివెన్ అట్ ద కరెక్ట్ టైం అదేంటంటే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ ని పెంచుతుంది. ఫ్యూచర్ లో తీసుకునే బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది అనమాట. సో మనకు ఆబ్వియస్ గా మార్కెట్ ప్రైస్ ఏం పెరిగిపోదు ఈ నిత్యావసర వస్తువులవి అంతంత పెరగవు మామూలుగా, అంటే సింప్లీ బికాజ్ సప్లై చైన్ లో ఒకళ్ళు కట్టే ఒకళ్ళ షేర్ ఎక్కువ పెరిగింది కాబట్టి అదంతా కన్స్యూమర్స్ కి ట్రాన్స్ఫర్ కాదు కూడా ఈ ప్రత్యేకంగా ఇట్లాంటి కొను చాలా వాటిలో. సో అందుకని ఏమవుతుందంటే మీకు ఉన్న మార్కెట్ ప్రైస్ లో షేర్ రైతులకి వెళ్ళే షేర్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఓవరాల్ గా ఈ మొత్తం అంటే ఈ ఓవరాల్ ఈ చైన్ ని మనం ప్రభుత్వం ప్రతి స్టేజ్ లోనూ మానిటర్ చేసి దాన్ని చేయక్కర్ లేకుండా సింప్లీ బై గివింగ్ దెమ్ క్యాష్ ట్రాన్స్ఫర్ అట్ ద అప్రోప్రియట్ టైం ఈ మొత్తం చైన్ ని మీరు ఎనేబుల్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. సో రైతు బంధు స్కీమ్ నుండి ఏంటంటే అదొకటి టెస్టింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒడిశాలో ఏంటంటే ఇలాంటి స్కీమే కాళియా అన్న స్కీమ్ ని ఇది ప్రవేశపెట్టారు ఇది. సో మొన్న లాస్ట్ గత ఏడాది లోక్సభ ఎన్నికల కన్నా ముందు ఇది పెట్టడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే దీని టార్గెట్స్ చిన్న రైతులు, సన్నకారు రైతులు, అలాగే ఎవరికైతే భూమి లేని వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళనమాట. సో ఒడిశాలో ఇది పెట్టడం జరిగింది. సో అంటే ఇక్కడ ఒకటేంటంటే అండి, అంటే మీరు క్యాష్ ట్రాన్స్ఫర్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చారు కాబట్టి, అంటే క్యాష్ అనేది దాని అడ్వాంటేజ్ అంటే దాని వాల్యుయేషన్ అనేది మీరు స్టేట్స్ కూడా చాలా ఈజీగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి రాష్ట్రం తన ఫ్రేమ్వర్క్ తాను రూపొందించుకోవాల్సిన అవసరం లేకుండా మీరు సెంట్రల్ లెవెల్ నుంచి ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చేసిన వాళ్ళు అవుతారు అంటే అడ్మినిస్ట్రేటివ్ గా చూసుకుంటే. సో దానివల్ల ఏంటంటే స్టేట్స్ కి బడ్జెట్ అలొకేషన్ ఎంత పడుతుంది అనే దాని మీద క్లారిటీ ఉంటుంది, అలాగే అందులో ఎంత మిస్అలొకేషన్ ఉంటుంది అన్న దాని మీద ఎస్టిమేషన్స్ లో కొంచెం క్లారిటీ ఉంటుంది, తర్వాత వచ్చే ఏడాది ఎలా రివైజ్ చేయాలన్న దాని మీద కూడా క్లారిటీ ఉంటుంది. సో అలాగే అది సరిగ్గా టార్గెట్స్కి వెళ్తుందా లేదా అన్న మానిటరింగ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో అంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ వైజ్ చూసుకుంటే మనకి చాలా రీసెర్చ్ మెటీరియల్ ఉందండి, అంటే పైలట్ ప్రాజెక్ట్స్ కానీ ఫుల్ టైం ప్రాజెక్ట్స్ చేసిన కూడా ఉన్నాయి మీరు చూడండి. ఎందుకు ఇంకో ఎగ్జాంపుల్ రీసెంట్ గా ఇప్పుడు మనం చూస్తుంటే ఈ కరోనా వైరస్ లాక్డౌన్స్ వల్ల ఈ ఏదైతే రిలీఫ్ ఇవ్వడం జరిగిందో, ఇప్పుడు జన్ధన్ అకౌంట్స్ కి 500 ఇవ్వడం, అలాగే ఇండివిజువల్ స్టేట్ గవర్నమెంట్స్ వారంతటి వాళ్ళకి ఇవ్వడం అనేది అది ఫాస్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం అనేది అవ్వడం జరిగింది. సో ఒకప్పుడు ఏదో భూమి అదే అనమాట ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి పట్టాల కోసం పట్టాలు ఇవ్వడం కోసం పెద్ద పెద్ద ఉద్యమాలు జరిగేవి కదా, పట్టాలు రావాలని చెప్పి చట్టం ఉంది కానీ అడ్మినిస్ట్రేటివ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ జరగడం జరగక బ్యూరోక్రసీ ఇన్ఎఫిషియన్సీస్ వల్ల పెద్ద పెద్ద పోరాటాలు జరిగాయి. ఆ పోరాటాలకు ఇన్స్పైర్ సినిమాలు వచ్చాయి, అంటే చాలా జరిగింది అట్లా. అంటే ఇట్ బికేమ్ ఎంటైర్ సోషల్ బికేమ్ లైక్ బిగ్ కల్చరల్ థింగ్. సో అంత అంటే అంత అవసరం లేకుండా ఈ కొంత ఎఫిషియన్సీ ఇంప్రూవ్మెంట్ చేసేలాగా
ఈ క్యాష్ ట్రాన్స్ఫర్స్ అనేది ఉపయోగపడుతున్నట్టు మనకి బోలెడంత ఎవిడెన్స్ ఉంది. అంటే ఆన్ టాప్ ఆఫ్ దిస్ ఎవిడెన్స్, ఇంత ఎవిడెన్స్ అక్యుములేట్ అయింది కాబట్టి మనకి ఎకనామిక్ సర్వేలో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అనే స్టేజ్కి దీన్ని తీసుకెళ్ళాలి అన్నది కూడా మనకి రావడం జరిగింది. సో సో అంటే సో అంటే ఇదండి ఓవరాల్ గా పిక్చర్ చూసుకుంటే. ఇక్కడ యాక్చువల్లీ ఇండియాలో యూబీఐకి కొన్ని సిగ్నిఫికెంట్ రోడ్ బ్లాక్స్ కూడా ఉన్నాయి మ్యామ్. ఇఫ్ ఐ మే హైలైట్ టూ ఇయర్స్. ఇందాక సార్ చెప్పినట్టు, శరత్ గారు చెప్పినట్టు, జామ్ ఏదైతే ఉందో మనకి ఆ జామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ థరోగా లేని చోట్ల యూబీఐ తీసుకోవడం చాలా చాలా కష్టం. బికాస్ అగైన్ యూఆర్ డిపెండింగ్ ఆన్ సమ్ మిడిల్ మెన్ టు టేక్ క్యాష్ టు పీపుల్. అండ్ ఒకటి, రెండోది ఇండియాలో మార్కెట్స్ అంత వెల్ కనెక్టెడ్ కాదు. మనకి అది అగ్రికల్చర్ సప్లై చైన్ లో బాగా తెలుస్తుంది. చాలా ఏరియాస్ లో వెల్ వెల్ డెవలప్డ్ మార్కెట్స్ లేవన్నమాట. అంటే లెట్స్ సే పీపుల్ వాంట్ టు పర్చేస్ ప్రోడక్ట్స్ బట్ దేర్ ఇస్ నో ఎఫిషియంట్ సప్లై చైన్ టు డెలివర్ ప్రోడక్ట్స్ దేర్. మరి అలాంటి అన్కనెక్టెడ్ రీజియన్స్ ఆర్ రీజియన్స్ విత్ లెస్ డిమాండ్, ఆ రీజియన్స్ లో పీపుల్ చేతిలో క్యాష్ పెట్టినా వేర్ వుడ్ దే బై దెమ్ ఫ్రమ్? And do they really buy them at efficient prices? I think these questions India might have to answer in the long run. It is not easy to build supply chain. Andike I think Arvind Subramanian quotes this, an efficient UBI system is built on very sound jam architecture. I would add upon to that and say it's also built on strong supply chains and well-developed markets. So India is yet to realize its market potential and free market economy. We have so many restrictions in taking one good manufactured in Maharashtra to a remote village in Telangana or Andhra Pradesh. So our barriers dismantle avvali. Maybe we can say UBI feeds two ways. UBI might help increase demand in rural areas and thus naturally build supply chains over a period of time. Or we can say the other ways, in areas where people have less bargaining capacity or already socially downtrodden, with inefficient markets, UBI may not actually help if we deprive them of necessary welfare schemes existing. So, vinipistundani maatladedi? Yes, ma'am. Vinipistundi. సో బట్ యూనివర్సల్ బేసిక్ పథకం అంటే ఇప్పుడు మీరు మనము ఇవన్నీ వినడానికి బాగున్నాయి కానీ ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే అంటే దీన్ని ఈ పథకాన్ని మనం కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొని రావడానికి దాదాపు 6,500 కోట్ల నుండి 7,600 కోట్ల వరకు మనకి ఇప్పుడు అదనపు భారం పడే అవకాశం ఉంది. మరి దీన్ని మన దేశం ఎలా భరిస్తుంది? ఇక్కడ యాక్చువల్లీ 2-3 ఐడియాస్ ఫ్లోట్ చేశారు మ్యామ్. ఇనీషియల్లీ క్విక్ గా టార్గెట్ చేయొచ్చు అన్న ఐడియాస్ ఏంటంటే, ఐమ్ జస్ట్ బోరింగ్ ఫ్రమ్ అరవింద్ సుబ్రహ్మణ్యం. సో ఒకటి, ఏవైతే మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ కి ఆల్రెడీ సబ్సిడీస్ ఇస్తుందో గవర్నమెంట్, లెట్స్ సే పెట్రోల్ మన ఫ్యూయల్ సబ్సిడీస్, సో విచ్ ఆర్ యునో ఎంకరేజింగ్ మోర్ వెహికల్ కన్సంప్షన్ అండ్ డిస్ట్రాయింగ్ ద ఎన్వైరన్మెంట్, వై నాట్ కట్ డౌన్ ఆన్ సచ్ నెగటివ్ సబ్సిడీస్ బికాస్ యు ఆర్ బెనిఫిటింగ్ అ గ్రూప్ విచ్ డస్ నాట్ నీడ్ సబ్సిడీ అనేది ఒక ఐడియా. అండ్ రెండోది, కట్ డౌన్ ఆన్ దో స్కీమ్స్ వేర్ రిచ్ ఆర్ బెనిఫిటింగ్. అంటే ఇప్పుడు మనకి పాన్, ఆధార్ లింకేజ్, ఈ బిగ్ డేటా బిల్డ్ చేసే ప్రాసెస్ లో ఇండియా ఉంది కాబట్టి, so someone is declaring income but at the same time he is receiving benefits from some welfare scheme remotely, so cut down on all such expenses. So it's believed that it may contribute around 1 to 1.2% of GDP, but still we need to plug in this 4% of GDP because it may take around 5% of GDP to fund UBI at around 6,000 rupees per month ankunte. I mean per year. Caller vachinattunnaru andi Jyotsna gar, teeskundam caller ni vachinattu. Yeah okay, nenu unmute chestanu. హలో హలో అండి. హలో అండి, మధుసూదన్ రావు నా పేరు. హలో మధుసూదన్ గారు, చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి? శాన్ఫ్రాన్సిస్కో నుంచి కాల్ చేస్తున్నానండి. వెల్కమ్ టు ది షో అండి, థాంక్యూ ఫర్ కాలింగ్. థాంక్యూ అండి. ఎవరండి ఇవాళ గెస్ట్ ఎవరండి? ఇవాళ శరత్ తేజ సోమినా అండి, అలాగే లక్ష్మీ స్వాతి గారు ఇద్దరు మాట్లాడుతున్నారు. స్వాతి గారు, స్వాతి గారు కాకుండా ఇంకొకళ్ళు ఎవరండి? శరత్ తేజ. ఓకే, నేను చెప్తానండి. ఇందాక యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ మీద, యాక్చువల్లీ స్వీడన్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఆల్రెడీ, అండ్ యుఎస్ఏ ఈజ్ ప్లానింగ్ టు డూ ఇట్ మెయిన్లీ ఇన్ టెక్నాలజీ ఏరియాలో. లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ దియర్ జాబ్స్ అండ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ.
పర్టికులర్లీ శాన్ ఫ్రాన్సిస్కోలో 20,000 పీపుల్ ఆర్ హోమ్లెస్ విల్ బి ఆన్ ది స్ట్రీట్స్ అండి. అండ్ మెయిన్లీ మోస్ట్ ఆఫ్ దెమ్ lost their jobs because of technology, which they could not learn, and they don't have a place to work. And they became mental people. They don't know, they can't provide a home. They will sleep in the cold weather of 10 degrees, 8 degrees. They sleep on the streets, on the public path before the city center, in the civic office before. Technology area, seven counties low, there are about 35,000 people who are attending. అది చాలా ఇదన్నమాట. అదే కనుక గూగుల్ అని కానీ అమెజాన్ అని కానీ బస్సే కనుక వెళ్తే ఆ బోర్డు పెట్టుకుని వాళ్ళు అసలు బోర్డు పెట్టడం మానేశారు. ఎంప్లాయీస్ ట్రాన్స్పోర్ట్ చేస్తే రాళ్ళేసి బ్రేక్ చేస్తున్నారండి వాటిని. దేర్ మే బి సమ్ డ్రగ్ ఎడిక్స్, దేర్ మే బి సమ్ మోర్ పీపుల్. దే ఆర్ నాట్ వెరీ ఓల్డ్, దే హ్యావ్ ది ప్రొడక్టివ్ ఏజ్, బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపన్స్ దిస్ టెక్నాలజీ. యాక్చువల్గా ఈ సర్కమ్స్టెన్స్, ప్రజెంట్ సర్కమ్స్టెన్స్ నా ఉద్దేశంలో కరెక్ట్ సిచ్యువేషన్ అని ఉంటుంది అనిపిస్తుందండి నాకు. So far, no hunger deaths. The food is coming. Some farmers are producing, and farmers are not getting a right price. That is where government should step in. And they are not doing. They buy at almost the cost for the government to give it a food, feedious rice is cost about 50 rupees. But the farmer ultimately gets in a by way of paddy, not even 15 to 20 rupees. Where is this money is going? In the supply chain mechanism of government, food losses, and in between the price millers and the traders. దీన్ని చేయకుండా మనం ఎన్ని చేసినా ఈ ప్రాసెస్లో ఫార్మర్ ఏమయ్యాడంటే హీ వాంట్ టు ప్రొడ్యూస్ మోర్ బై యూజింగ్ పెస్టిసైడ్స్, బై యూజింగ్ ఫెర్టిలైజర్స్. ఈ ప్రాసెస్లో అవర్ ఎవ్రీబడీస్ హెల్త్ ఈస్ స్పాయిల్డ్. నా ఉద్దేశం అయితే ఇదండి. నేను ఇంకా మీరు ఇంకా దీని మీద వస్తే ఇంకా నేను చెప్తాను. నేను కొన్ని ఆల్రెడీ స్కైప్ ద్వారా షేర్ చేశాను, అప్పుడు నన్ను కలెక్ట్ చేశారు. నేను ఆ క్వశ్చన్ చూస్తున్నాను. సో మీరు అన్నది కరెక్టే అండి. అంటే మనకి డెఫినెట్ గా చాలా ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి ఇప్పుడున్న వెల్ఫేర్ స్కీమ్. మనం లాస్ట్ వీక్ మాట్లాడిన దాంట్లోను, ఈ రోజు మాట్లాడినప్పుడు కూడా మనం అదే చెప్పాం. అంటే ఎక్కడైతే లబ్ధిదారునికి అతను అతని వరకు అందట్లేదు కదా, అంటే ఎక్కడైతే మనం వాళ్ళకి అందాల్సిన ఆదాయం కానివ్వండి, మనం ఏదైతే సహాయంగా చేస్తున్నామో అది వాళ్ళకి అందడంలో చాలా లోటుపాట్లు కనిపిస్తున్నాయి. అండ్ దెన్ దెర్ ఆర్ నో ఎస్టాబ్లిష్డ్ రిజల్ట్స్. ఈ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు వరకు అవలంబించిన స్కీమ్స్ సక్సెస్ఫుల్ గా ఎవరికైతే అందాలో వాళ్ళకి అందుతున్నట్లుగా మనకి రిజల్ట్స్ కనిపించట్లేదు. అంటే ఇన్ని ఇయర్స్ నుండి కనిపించని రిజల్ట్స్ వాటిని కొనసాగించడం వల్ల కనిపిస్తాయి అనేది మనకి ఆధారాలు లేవు. అందుకోసమే వై నాట్ వి ట్రై సంథింగ్ బెటర్, విచ్ అంటే రెండు వైపు ఇప్పుడు చాలా టూ సైడ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కదా, అంటే బోత్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని మనం మాట్లాడుకుంటుంటాం వెన్ వి థింక్ ఇన్ పొలిటికల్ ఆస్పెక్ట్స్. రెండు వైపులో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇఫ్ యు లుక్ ఎట్ ద ఎకానమిస్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, వాళ్ళు సజెస్ట్ చేస్తుంది ఏంటంటే యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ ఇస్ సంథింగ్, ఇట్స్ హై టైమ్ దట్ వీ కన్సిడర్ అనేది. అందుకోసమే అది ఎంత వరకు సాధ్యాసాధ్యం అనేది మనకి ఈ భారతదేశ కాంటెక్స్ట్ లో చూసుకుంటే అది ఎంతవరకు సాధ్యాసాధ్యం అనేది మనం ఈరోజు చర్చిస్తున్నాం. అది సాధ్యం చేయటం కష్టం కాదండి, కానీ దిస్ విల్ బి యూజ్డ్ బై పొలిటికల్ పార్టీస్ ఫర్ దేర్ ఓన్ అడ్వాంటేజ్. ఐ డోంట్ నో, ఇట్ ఈస్ నాట్ గివ్ ఎ రిజల్ట్స్ ఇన్ లాంగ్ టర్మ్ ఈవెన్ ఫర్ దెమ్. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ది డీప్ ఇన్ టు ది పొలిటికల్ పార్టీస్ యాంగిల్ లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ వీ హావ్ సీన్ దట్ ఈవెన్ ఎవ్రీబడి హెస్ గాట్ ఇన్ టు దట్ బ్యాండ్ వ్యాగన్, ఇంక్లూడింగ్ ది సెంట్రల్ ది గవర్నమెంట్, ది రూలింగ్ పార్టీ ఇన్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇప్పుడు ఫార్మర్స్ కి వై యూ షుడ్ సెల్, వై డోంట్ యు హెల్ప్ దెమ్ ఇన్ మేకింగ్ దెన్ ఆర్గానిక్ ప్రొడక్షన్. దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెథడ్స్. వై షుడ్ యు ఇంపోర్ట్ ఏ క్రూడ్ టు మేక్ ఫెర్టిలైజర్స్ ఫర్ అస్? మనం దాని మీద కూడా ఒకసారి, మధుసూదన్ గారు మీరు విన్నారో నాకు లేదు, గుర్తులేదు కానీ మనం దాని మీద కూడా చర్చించామండి.
ఆర్కైవ్స్ లో నేను మీకు తర్వాత లింక్ పంపిస్తాను. మన రామంజనేయులు జేవి గారితో టాపిక్ మీద కూడా మాట్లాడాము. సో లెట్ అస్ కంటిన్యూ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ అగైన్ ఫర్ కాలింగ్ అండి. సో శరత్ గారు, స్వాతి గారు, మనం వి వర్ టాకింగ్ అబౌట్ ఇది ఎలా భరిస్తుంది, అంటే ఈ అదనపు భారం మన దేశం ఎలా భరిస్తుంది అనే దాన్ని మనం తీసుకున్నాం క్వశ్చన్ ని. స్వాతి? Yes, ma'am. Before we get further, Sweden lo we're just it's a experiment. World over ippudaka jarigina experiments maatrame inka ee country a step forward vellaledu. In varieties of is they're trying conditional cash transfer, but unconditional cash transfer on a country level ledu. Monna Sharad gar cheppinattu Alaska okati it's been doing. So it's also another case, dandi oka unique case study. సో రిగార్డింగ్ ఫండింగ్ మ్యామ్, ఒకటి మనం ఫస్ట్ అనుకున్నట్టు కట్టింగ్ డౌన్ ఆన్ ది మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్కి వస్తున్న సబ్సిడీస్ని కట్ చేయడం, గివ్ ఇట్ అప్ క్యాంపెయిన్ ఒకటి చూసినా, మన ఎల్పిజిని క్లోజ్లీ ఫ్రీ మార్కెట్ తీసుకెళ్ళిపోతున్న, డీజిల్ పెట్రోల్ మీద సెస్ పెంచిన, వాటిని క్లోజ్గా మన మార్కెట్ రేట్స్ తీసుకెళ్ళిపోవాలి అన్న ప్రపోజల్ కానీ, వీటిని చూస్తే ఎస్ దట్ లీవ్ సమ్ ఫ్లెక్సిబిలిటీ ఫర్ గవర్నమెంట్ టు ఫైనాన్స్ యూబీఐ ఒకటి, రెండు రీస్ట్రక్చరింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ బై యూజింగ్ టెక్నాలజీ రెండోది, మూడోది దిస్ ఈజ్ ఇన్నోవేటివ్, రాదర్ దెన్ ట్రయింగ్ ఈ యూబీఐ అట్ ఎ లార్జ్ స్కేల్ పర్ క్యాపిటా 6,000 పర్ ఇయర్ అండ్ 70% పాపులేషన్ కానీ ట్రై చేసే బదులు ఎగ్జిస్టింగ్ వల్నరబుల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, లెట్స్ సే ఆల్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఆర్ ఆల్ విమెన్ ఆర్ విమెన్ ఇన్ అట్లీస్ట్ ఒక 70% విమెన్కి, 70% ఓల్డ్ ఏజ్ పీపుల్కి డెఫినెట్గా మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇలా ఫండ్ని, అమౌంట్ ఆఫ్ మనీ స్పెండ్ ఆన్ యూబీఐని తగ్గించుకొని మోస్ట్ నీడెడ్ గ్రూప్స్కి ఫస్ట్ ఇస్తూ దాన్ని ఒక పైలట్ లాగా స్కేల్ అప్ చేయొచ్చు అనేది ఒక ఐడియా, బట్ డెఫినెట్లీ నాట్ రిప్లేసింగ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్, బికాజ్ చాలామంది దో దేర్ ఆర్ మెనీ కంప్లైంట్స్ విత్ పీడిఎస్, మెనీ పీపుల్ ఇన్ రిమోట్ ఏరియాస్ దే బిలీవ్ దట్ వితౌట్ పీడిఎస్ దేర్ purchasing capacity on essential goods will be curtailed. So India has to think of ways by balancing essential subsidies but eliminating unnecessary subsidies. I think Sharad garu, if I'm not wrong, survey lone suggest chestaru kada Arvind Subramanyam, a list of unnecessary subsidies India has been doing anedi. Avunandi, that is actually right. సర్వే మనకి ఎకనామిక్ సర్వే 2016-2017 ఎకనామిక్ సర్వే అండి ఇది. సో 2017-18 బడ్జెట్ అప్పుడు ఇది ప్రవేశపెట్టడం జరిగింది. సో శ్రోతలు, ఎకనామిక్ సర్వే మనకి 2016-2017 ఎకనామిక్ సర్వే మనకి ఆన్లైన్ దొరుకుతుంది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వెబ్సైట్లో. సో చూడొచ్చు కూడా, అందులో 9వ చాప్టర్ రాశారు ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ గురించి. దీంట్లోనే మనకి రోడ్ మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి ఏంటంటేనండి కాంటెక్స్ట్, మామూలుగా 7 అంటే బిగ్గెస్ట్ లార్జెస్ట్ ఫండెడ్ వెల్ఫేర్ స్కీమ్స్ సెంట్రల్ నుంచి చూసుకుంటే, సెంట్రల్ చూసుకుంటే కనుక మనకి పీడిఎస్ ఉందండి, ఫుడ్ కిరోసిన్, అదే ఈ రేషన్ షాప్లు, తర్వాత ఎంఎన్రిగా, తర్వాత సర్వశిక్ష అభియాన్, మిడ్ డే మీల్ స్కీము, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన ఒకటి, అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అవి, తర్వాత ఏమో స్వచ్ఛ భారత్ మిషన్, ఇవి హైయెస్ట్ వెల్ఫేర్ అలొకేషన్స్ ఉన్న స్కీమ్స్. పీడిఎస్ మీద నాకు తెలిసి ఇంకా మళ్ళీ కొత్తగా ఏం చేయక్కర్లేదు వీళ్ళు కూడా, అందుకని పీడిఎస్ మీద కూడా కొత్తగా రాయలేదు. ఎందుకంటే పీడిఎస్ పబ్లిక్ ఈ ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఇది రేషన్ ఉందో ఇది, అంటే దీని గురించి రాసేశారు అందరూ, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎవిడెన్స్. మనకి ఇందాక మధుసూదన్ గారు కూడా కొంత ప్రస్తావన చేయడం జరిగింది దాని గురించి. ఎసెన్షియల్గా ఏంటంటేనండి, పీడిఎస్ని పెట్టడం కోసం అని చెప్పని భారత సెంట్రల్ గవర్నమెంట్స్ అనేవి బై అండ్ లార్జ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని కొన్ని సిస్టమ్స్ని క్రియేట్ చేసేసాయి. వాళ్ళు తెలిసి కొంత ఇన్వాలంటరీగా కొన్ని రకాల సిగ్నలింగ్స్, కొన్ని రకాల మార్కెట్ డిసిషన్స్ కూడా తీసేసుకోవడం జరిగింది. సో అది, సో దాన్ని మార్చడం అనేది, సో ఇప్పుడు పీడిఎస్ని నిజంగా సపోర్ట్ చేసే అన్నది పెద్ద ఎక్కువ లేదు ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా మీరు చూసుకుంటే. బట్ అట్లీస్ట్ మిగతా స్కీమ్స్లో మిస్అలొకేషన్స్ చూస్తే కనుక, అంటే ఎలొకేట్ అవ్వాల్సిన వాటిల్లో చాలా తక్కువ ఎలొకేట్ అవుతున్నవి చూసుకుంటే కనుక, మిడ్ డే మీల్ స్కీమ్ ఒకటి ఆల్మోస్ట్ సగం కన్నా ఇంకా తక్కువ ఎలొకేట్ అవుతుంది మిస్అలొకేషన్స్లో, యాక్చువల్ మిస్అలొకేషన్స్ చూసుకుంటే కనుక. అలాగే స్వచ్ఛ భారత్ మిషన్ కూడా ఈ లిస్ట్లో ఉంది, ఎంఎన్రిగా ఉంది, సర్వశిక్ష అభియాన్ కూడా ఉంది. సో అంటే ఏంటంటే ఇక్కడ
మనకి ఏంటంటే ఎకనామిక్ సర్వే ఐడెంటిఫై చేసింది ఏంటంటే కొన్ని స్కీమ్స్ అనేవి అంటే అవి మిసలకేషన్, అవి లీకేజెస్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ కరప్షన్ లీకేజెస్ అంటే. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన రోడ్ మ్యాప్ ఏంటంటే ఎస్టిమేషన్స్ ఏడాదికి ఒక 7,500 నుంచి 7,500 మధ్యన యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ అనమాట ఇది. అంటే ఎంత నెలకి మీకు ఎంత పడినట్టు, 500 రూపాయల కన్నా కొంచెం ఎక్కువ పడినట్టు, 500 రూపాయలకి 600 రూపాయలకి మధ్యన పడినట్టు ఈ ఇన్కమ్ అనేది మంత్లీ ఇన్కమ్ చూసుకుంటే. సో ఇది ఒక బాటమ్ 75% ఆఫ్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్కి జామ్ ఫ్రేమ్వర్క్తో ఇది ఇవ్వచ్చు బేసిక్ ఇన్కమ్ అనేది ఒకటి ఐడెంటిఫై, ఇది ఎకనామిక్ సర్వేలో మనకి ఇవ్వడం జరిగింది దీని గురించి రోడ్ మ్యాప్. సో ఇదేంటంటే ఇది మనకి రఫ్లీ 5% ఆఫ్ జీడిపి, 4% నుంచి 5% డిపెండింగ్ ఆన్ హౌ మచ్ యూబీఐ అమౌంట్ యూ చూస్ అది ఇది పడుతుందండి. సో దీనికి ఏంటంటే దీన్ని ఫండ్ చేయడానికి ఏవైతే సోషల్ సెక్టర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అండర్ నాన్ పర్ఫార్మింగ్ 2.07% ఆఫ్ జీడిపి అవి రోల్ బ్యాక్ చేసేయడం, అలాగే ట్యాక్స్ సబ్సిడీస్, ఇది మనం గత వారం కూడా చెప్పుకున్నాం ఏవైతే రకరకాల ట్యాక్స్ సబ్సిడీస్ ఉంటాయో టార్గెట్ పాపులేషన్కి లోనే ఎవరైతే తీసుకున్నారో ఆ సబ్సిడీస్ తీసేయచ్చు యాక్చువల్గా, ఆ తీసేస్తే మీకు ఇన్కమ్ వస్తుంది. సో అట్లా 1.05% ఆఫ్ జీడిపి వస్తుంది అనమాట వీళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం. అలాగే ఏవైతే ఈ టాప్ 10 సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉన్నాయో దాంట్లో కనుక మీరు రేషనలైజ్ చేసేసి కొన్ని ఏవైతే నాన్ పర్ఫార్మింగ్ హై మిసలకేషన్స్ ఉన్నవి తీసేస్తే మీకు 1.38% ఆఫ్ జీడిపి వస్తుందని వీళ్ళు ఈ అకౌంటింగ్ అనేది చేయడం జరిగింది ఎకనామిక్ సర్వేలో. సో ఇదే కాకుండా మనకి వేరే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే మనకి ఇప్పుడు ఏడాదికి మనకి ఒక 10,000 ఇయర్లీ యాన్యువల్ ట్రాన్స్ఫర్ అమౌంట్ కనుక 10,000 యూనివర్సల్ అనుకుంటే, అంటే నాట్ జస్ట్ బాటమ్ 75% బట్ యూనివర్సల్ అనుకుంటే కనుక 10% ఆఫ్ జీడిపి ఈజ్ రఫ్లీ ఈజ్ సంథింగ్ దట్ విల్ కాస్ట్ ఇండియా. సో యాక్చువల్గా నాన్ మెరిట్ సబ్సిడీస్, కేవలం నాన్ మెరిట్ సబ్సిడీస్ రోల్ బ్యాక్ చేస్తేనే 9% ఆఫ్ జీడిపి మనకి సేవ్ అవుతుంది యాక్చువల్గా. సో దాన్ని ఫండింగ్ మెకానిజం చూసుకుంటే. అలాగే మీరు ఇప్పుడు కార్పొరేట్ ట్యాక్స్కి కొన్ని కార్పొరేట్ ట్యాక్స్ హాలిడేస్ ఉంటాయి, అలాగే ఎగ్జెంప్షన్స్ ఉంటాయి. సో అవి కూడా ఎలిమినేట్ చేస్తే 3% ఆఫ్ జీడిపి యాక్చువల్గా వస్తుంది అనమాట. సో ఇలా మనకి కొన్ని ఎస్టిమేషన్స్ అని అంటే రోడ్ మ్యాప్ అనేది, ప్రపోజల్స్ అండ్ రోడ్ మ్యాప్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. లోయెస్ట్ అమౌంట్ కనిపిస్తున్నంత పెద్ద భూతంగా లేదంటారు మీరు? కనిపిస్తున్నంత పెద్ద భూతం కాదండి. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా మీకు ఎగ్జిస్టింగ్ ఇప్పుడు ఐ టెల్ యూ సంథింగ్, అంటే ఇది ఎకనామిక్ సర్వేలో మనకి చెప్పిన అంశం ఏంటంటే ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే మీకు చూసుకుంటే ఎన్ని స్కీమ్స్ అండ్ సబ్ స్కీమ్స్ మీరు చూసుకుంటే ఎన్ని ఇస్తుందన్నది లెక్క వేసి వీళ్ళు చెప్పడం జరిగింది మనకి ఇందులో మన ఎకనామిక్ సర్వేలో. మనకి టైం అయిపోతుంది శరత్ గారు, క్విక్ గా గోవింద్ గారి నుండి మనకు కాలర్ ఉన్నారు. గోవింద్ గారు క్వశ్చన్, తనకు ఒక క్వశ్చన్ ఉందన్నారు. గోవింద్ గారు హలో అండి. హలో అండి. హాయ్ అండి. హాయ్ శరత్ గారు, లక్ష్మి గారు. యా ఒక క్వశ్చన్ ఏంటంటేనండి, నా వాయిస్ వినిపిస్తుందండి మీకు? వినిపిస్తుంది. క్వశ్చన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఇది యూనివర్సల్ దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా ఇంప్లిమెంట్ చేశారు ఫిన్లాండ్ లోని. ఫిన్లాండ్ లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ ఆర్ నాట్ ఎంకరేజింగ్. 2 ఇయర్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఏంటంటే కంక్లూజన్, ఇట్ లీవ్ పీపుల్ హ్యాపియర్ బట్ జాబ్లెస్, అది మాట టోటల్ కంక్లూజన్ 2 ఇయర్స్ తర్వాత. అండ్ గవర్నమెంట్ ఇస్ రిజెక్టింగ్ దిస్ యూబీఐ ఎక్స్టెండింగ్ ఇట్, ఎందుకంటే వాళ్ళ దగ్గర చూసారు మాట రిజల్ట్స్, అంటే ర్యాండమ్ గా పీపుల్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి సుమారు ఒక 475 పౌండ్లు అనమాట అందరికి ఇచ్చారనమాట. అదొకటి. అదేమో మనకి టెస్ట్ రిజల్ట్స్ వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇండియాలోని వన్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయబోతుంది. అదేంటంటే సిక్కిం గవర్నమెంట్ అందరికీ కూడా సుమారు 600,000 మందికి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ 2022లో ఇవ్వడానికి ప్లాన్ చేసింది అనమాట. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారంటే ఒక చాలా వన్ ఆఫ్ ద డేరింగ్ ఆపరేషన్, ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎక్స్పెరిమెంట్ ఎవరు చేయలేదు, అది చేయబోతుంది అనమాట. సో ఈ రెండు బేసిస్ మీద మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ఫెయిల్ అయిన ఎక్స్పెరిమెంట్ ని తీసుకొని ఎలాగా ఆ రిజల్ట్స్ ని అనలైజ్ చేస్తారు. అలాగే అలస్కాలో ఎప్పటి నుంచో ఉందన్నమాట ఇది, ఈ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అని 35 ఇయర్స్ బట్టి రన్ అవుతూ ఉంది. సో ఒక చోట కంటిన్యూగా రన్ అవుతుంది, ఒక చోట ఎక్స్పెరిమెంట్ చేసి ఆపేశారు, ఇంకో చోట ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నారు. సో ఫిన్లాండ్ ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్, డెవలప్డ్ కంట్రీ, అంటే వాళ్ళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ఇట్స్ నార్డిక్ కంట్రీ, వాళ్ళ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ ఆల్ ఇన్ ప్లేస్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇఫ్ ఎంఎస్. బట్ మనం యూబీఐ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఇండియా చూస్తే ద ఎక్స్టెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఈస్ గ్లేరింగ్ ఆన్ ఫేస్. సో
మనం ఇన్నాళ్ళు ట్రై చేసిన ఏ వెల్ఫేర్ స్కీమ్ కూడా ఇండియాలో పీపుల్ని ఎంపవర్ చేయలేదు. దానికి మనకి సఫిషియంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఏ ఇండెక్స్ తీసుకున్నా, జెండర్ ఇన్ఈక్వాలిటీ కానివ్వండి, ఎక్స్టెంట్ ఆఫ్ హెల్త్ ఇన్ఈక్వాలిటీస్ కానివ్వండి, సోషల్ మొబిలిటీ కానివ్వండి, స్టేట్ ఆఫ్ హెల్త్ కానివ్వండి, స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎక్స్టెంట్ ఆఫ్ స్కిల్లింగ్ ఆఫ్ అవర్ పాపులేషన్ కానివ్వండి, ఆర్ ద లెవెల్ ఆఫ్ పొలిటికల్ ఎంపవర్మెంట్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ వెల్ఫేర్ కానివ్వండి, ఇండియాలో ఎగ్జిస్టింగ్ మెషినరీ ఫెయిల్ అయింది అన్నది మనకి తెలుస్తూనే ఉంది. దట్ ఈస్ నాట్ ద కేస్ ఇన్ ఫిన్లాండ్. అంటే మనం రెండు కంట్రీస్ని కంపేర్ చేస్తే దే హ్యావ్ టు బి ప్యారలల్స్ ఆల్సో. ఇట్ ఈస్ ఎ క్లోజ్లీ డెవలప్డ్ కంట్రీ, వేర్ యాజ్ ఇండియా ఈజ్ నాట్. అండ్ ఇండియాలో మనం బిలీవ్ చేస్తుంది, ఇండియాలో దీన్ని ప్రపోజ్ చేయడానికి ఇంకొక హ్యూజ్ రీజన్ ఏంటంటే ద కొలోనియల్ మైండ్ సెట్ ఆఫ్ మన బ్యూరోక్రసీ విచ్ హ్యాస్ డిస్టార్టెడ్ ద వెల్ఫేర్. దిస్ ఈజ్ అనదర్ హ్యూజ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా. ఐ డోంట్ థింక్ ఫిన్లాండ్ హ్యాస్ దిస్ ప్రాబ్లమ్ టు. So, in on these two lines, I would say this argument may not work for India because Indians generally entrepreneurial in nature, and given the condition that manam vaalla basic needs ni take care chesesthe, definitely in kontamandi socially economically mobile avtaru annadi studies prove chestne, and it's my conviction too. Sarah, sure. You have something to add? ఫిన్లాండ్ యాక్చువల్ గా నేషనల్ వైడ్ చేయలేదండి, ఇది ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 2000 మీద చేశారు. ఆ స్టడీ మీద కూడా కొన్ని, అంటే ఎకనామిక్స్ లో కూడా ఒక ఆర్టికల్ ఉంది, అంటే ఆ స్టడీ ఇట్ సెల్ఫ్ ని క్వశ్చన్ చేస్తూ కొంత, అంటే దాని రిజల్ట్స్ ని కంక్లూడ్ చేస్తూ. జోస్న గారు రైట్. యా, మనకి టైం అయిపోతుందండి, వి హావ్ మళ్ళీ ఫాలో అప్ వేరే కాల్ వేరే ప్రోగ్రామ్ కూడా ఉంది. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, శరత్ గారు, లక్ష్మి, స్వాతి గారు, అలాగే గోవింద్ అండ్ మధుసూదన్ రావు గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ ఇన్. వచ్చే వారం మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ కలుసుకుందాం అండి. థ్యాంక్ యూ.